పితృదేవో భవ ఆచార్య దేవో భవ మంగళాశాస్త్రమధ్వాచార్య ప్రయోగమై అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవము పాస్మహే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతవే నమః. జై కిసాన్ న్యూస్ టీవీ చూస్తున్న ప్రేక్షమాశలందరికీ శుభోదయం. ఈరోజు మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా కొనసాగించాలని, అందులకు ఆ లక్ష్మీనారాయణ యొక్క మంగళాశాసనం మనందరిపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హరిహి ఓం. అస్య యజమానస్య సహకుటుంబానాం మనస్సంకల్పిత మనోవాంఛా శీఘ్రమే వా ఫలసిద్ధిరస్తు. సర్వే జన క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ధన కనక వస్తువాన సమృద్ధిరస్తు. కుజదోష శనిదోష సర్పదోష సకల నాగదోష శునక దృష్టి స్నేహదృష్టి నరదృష్టి బంధుదృష్టి సమస్త గ్రహదోష పీడ నివారణార్థం శ్రీలక్ష్మీనారాయణ స్వామి దేవత దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు తదాస్తు. శతమానం భవిష్యతాయు పురుష శతేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్ఠతి. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు సెప్టెంబర్ 14, 2017 గురువారం. నేటి పంచాంగం స్వస్తి స్త్రీ హేవిలంబినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు తిథి కృష్ణపక్ష నవమి తిథి. రాత్రి 7:36 వరకు వ్యాపించి ఉంది. ఆరుద్ర నక్షత్రం రాత్రి 3:36 వరకు ఉంటుంది. వ్యతిపాత యోగం తైతుల కరణం. ప్రస్తుతం మనము ఉత్తరాకాశంలో ఉన్నాము. ఈరోజు రాహుకాల ప్రభావ సమయము పగలు 1:30 నుండి 3 వరకు ఉంది. యమగండం ఉదయం 6 ప్రారంభమై 7:30 వరకు ఈ యమగండ ప్రభావం ఉంటుంది. వర్జమి మధ్యాహ్నం 12:55 నుండి 2:25 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుండి 10:50 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:52 నుండి 3:41 వరకు ఉంటుంది. శుభ సమయం ఉదయం 7:45 ప్రారంభమై 8:30 వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 4 నుండి 5 వరకు శుభ సమయం ఉంటుంది. ఈరోజు నైదనతార ప్రభావానికి గురవుతున్నటువంటి నక్షత్రాల వారు రాశుల వారి గురించి తెలుసుకుందాం. మొదటగా నక్షత్రాలు. కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి, మేష కన్య మకర రాశుల వారికి ఈ యొక్క నైదనతార ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ రాశుల వారు ఈరోజు ప్రతి విషయంలో తగు జాగ్రత్త ఉండాలి. ఏదే గాని నూతనంగా ఆరంభించేటువంటి కార్యక్రమాలు ఆరంభించకుండా ఏ విషయంలో కానీ జాగ్రత్త ఉంటూ, ముఖ్యంగా వాహనాలతో కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ తగు జాగ్రత్తలు చేపట్టడం అది చెప్పదగ్గ సూచన. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటే అది వాయిదా వేసుకోవడం జాగ్రత్తగా ఉంటుంది. ఇక పంచాంగరీత్యా మనకు శుభకార్యాల కొరకై శుభముహూర్తాలు అంటూ ఏమీ లేవు. దీనికి కారణం పితృపక్ష రోజులు నడుస్తున్నాయి కాబట్టి ఎలాంటి శుభ సమయానికి శుభముహూర్తాలకు శుభ సమయాలు లేవు. ఇక ఈరోజు ద్వాదశి రాశి వారి ఫలితాల గురించి మనం ప్రస్తావించుకున్నట్టయితే, మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, భరణి నక్షత్రం
ఒకటి రెండు మూడు నాలుగు పాదల వారు, కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ మేషరాశికి చెందుతారు. గోచారీత్యా మేషరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేని కారణం చేత కొంత ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి జాతకులు తగు జాగ్రత్తతో ఉండడమని శాస్త్రం సూచిస్తుంది. చేసేటువంటి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. జీవిత భాగస్వామితో కొంత మనస్పద్ధతలు వచ్చేట అవకాశం ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కుటుంబ కలహాలే కానీ వ్యాపారానికి సంబంధించిన కలహాలే కానీ లేకుండా చూసుకోవడం, దానికి తగ్గట్టుగా నడుచుకోవడం ఇది చెప్పుకోదగ్గ సూచన. గ్రహస్థితి అనుకూలించినప్పుడు భావావేశాలకు తావివ్వకుండా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ మనకు సంబంధించిన పని ఏదైతే ఉంటుందో ఆ పనినే చేసుకోవాలి. అంతకు మినహాయించి వాదోపవాదం దిగితే అది అపవాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. మనము చేపట్టేటువంటి కార్యక్రమాల్లోకు అంతరాయం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారు సాధ్యమైనంతవరకు ప్రశాంతతో ఉండండి, దైవస్మరణతో ఉండండి, ఎవరితో వాదోపవాదాలు దిగకూడదు. చేసే వ్యాపారాల్లో కూడా ఉన్నదానిలోనే సవరించుకుంటూ ప్రశాంతతో గడుపుకోవాలి. జాయింట్ వ్యాపారాలు ఏమైనా ఉంటే ఆ భాగస్వామ్య వ్యాపారంతో ఉన్నటువంటి వారితో ఎలాంటి అంతరాయాలు దొరకకుండా వ్యవహరించుకోవాలి. ముఖ్యంగా ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారు ఈరోజు సెల్ఫ్ డ్రైవింగ్ ఎంతమాత్రం చేయకూడదు. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో, అంటే ముఖ్యంగా ఆహారానికి సంబంధించిన విషయంలో తగు జాగ్రత్త పాటించండి. ఇంటి ఆహారమే తినండి. విందులు వినోదాలకు సంబంధించినటువంటి ఆహారమే కానీ బయట రోడ్ సైడ్ తిరిగేటువంటి ఫుడ్డే కానీ తినకుండా ఉండడం సర్వత్రా చెప్పుకోదగ్గ సూచన. మీకు ఈరోజు కొన్ని అనుకోనటువంటి చిత్ర విచిత్రంగా ఏదో ఒకటి అంతరాయం మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో ఆకస్మికంగా ఏదైనా సమస్య ఎదురైనా కానీ దాన్ని ప్రశాంతతో మీరు దాన్ని ఎదురు తీసుకోనాలి. దైవస్మరణ చేస్తుండండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మీకు కొంతవరకు దోహదపడుతుంది. ఈరోజు గోమాతకు ఏదైనా ఆహారం దానగా ఇవ్వండి. గోమాత ప్రదక్షిణ చేసుకోండి, తప్పకుండా శుభఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయండి. వారి ఆశీస్సులు తీసుకొని మీరు కార్యక్రమాన్ని ప్రారంభించండి. మీకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా మీకు అది కొంతవరకు కాపాడుతుంది. తదుపరి రాశి వృషభ రాశి. కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదల వారు, రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదల వారు, మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదల వారు అందరూ ఈ యొక్క వృషభ రాశికి చెందుతారు. గోచారీత్యా వృషభ రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీరు చేసే పనుల్లో మంచి ఒక సమర్థత ఉంటుంది. చాకచక్యంగా అన్ని పనుల్ని చక్కబెట్టుకుంటారు. మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా కొంతవరకు తీరే అవకాశాలు ఎక్కువగా ఈరోజు కనిపిస్తున్నాయి. మీకు రావాల్సినటువంటి పాత బాకీలు, మొండి బాకీలు అవన్నీ ఒక రావడానికి కొంత మీకు మార్గం సులభతరం అవుతుంది. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క కొంత అన్యోన్యత లోపం ఉండటం వల్ల కొంత మానసికంగా మీరు ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు చేసే పనుల్లో, చేసే వ్యాపారాల్లో కానీ, చేసేటువంటి ఉద్యోగాలు కానీ సాధ్యమైనంత వరకు ఇతరులతో మీరు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా వ్యవహరించుకోవడం అది చెప్పుకోదగ్గ సూచన. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో అనుకూలతలు ఉంటాయి కానీ మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంగా మీకు దైవానుగ్రహం వల్ల మీకు సమకూరుతాయి. సాధ్యమైనంత వరకు మీ యొక్క కార్యక్రమం ఏదైతే ఏదైతే చేయాలనుకుంటున్నారో వ్యక్తిగతంగా మీకు మీరు నిర్ణయాలు తీసుకోండే తప్ప ఇతరుల మాటలు మీరు విని అది అంతవరకే పెట్టాలి తప్ప అది ఆచరించే కార్యక్రమాన్ని మీరు కార్యం రూపం దాల్చకూడదు. ఏది ఏమైనప్పటికీ అందరి మాటని ఆలకించండి. కానీ వ్యక్తిగతంగా మీకు మీరుగా మీరు చేసేటువంటి పనులు, దానిలో ఉన్నటువంటి లొసుగులు లావాదేవీలు అవంతా వ్యక్తిగతంగా మీరే స్వయం శోధన చేయాలి. మీ మనస్సుకు ఏదైతే కరెక్ట్గా అనిపిస్తుందో అదే చేయండి తప్ప ఇతరులు ఏదో మిమ్మల్ని పరిహాసానికే కానీ లేదా కడుపులో విషం పెట్టుకోగానే కానీ కొన్ని సలహాలు ఇవ్వడం కూడా ఎక్కువ మంది మీకు తారసపడుతుంటారు. అలాంటి వాటలు మేకబడిన పిల్ల మాటలు నమ్మకండి. సాధ్యమైనంత వరకు ఏ నిర్ణయం తీసుకున్నా సతగా తీసుకోండి. కుటుంబ కలత లేకుండా, భాగస్వామితో కలత లేకుండా చూసుకోవడం సర్వత్రా చెప్పుకునే సూచన. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు దుర్గాదేవికి రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపం పెట్టండి.
తప్పకుండా శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి మిథున రాశి. మృగశీర నక్షత్రం 3-4 పాదల వారు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదల వారు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదల వారందరూ ఈ మిథున రాశికి చెందుతారు. గోచారీత్యా మిథున రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీరు చేసేటువంటి పనుల్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మీకున్నటువంటి పట్టుదలతో, ఒక రకంగా చెప్పాలంటే మొండు పట్టుదలతో మీరు ముందుకు సాగుతుంటారు. ఆ మొండి పట్టుదలే మిమ్మల్ని ముందు తీసుకెళ్తుంది. మనోధైర్యం కూడా మీకు తోడవుతుంది. మీ యొక్క ఏదైతే భవిష్యత్ తరం కోసం మీరైతే ఏదైతే ఆరాటపడుతున్నారో అది కూడా మీకు అనుకూలంగా, దైవానుకూలంగా, ఇంకోటి మీ జీవిత భాగస్వామి యొక్క అనుకూలమైన పరిస్థితుల వల్ల మీకు అవి త్వరితగతిలోని మీకు శుభఫలితాలు రాబోతున్నాయి. ఆర్థికపరమైనటువంటి కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, కుటుంబ సమస్యలు కొన్ని ఉన్నప్పటికీ, దైవానుగ్రహం వల్ల మీకు తప్పకుండా అవి నెరవేరుతాయి. చేసే వ్యాపారాలే కానీ ఉద్యోగాలు కానీ సమర్థవంతంగా లాభసాటిగా ఉంటాయి. అనుకోనటువంటి ప్రయాణాలు ఉంటాయి. నూతన కొన్ని గృహ అలంకారానికి సంబంధించినటువంటి వస్తువులు, వస్తు ఆభరణాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. మీ యొక్క టాలెంట్ను నిరూపించుకునేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక ప్రణాళిక ప్రకారంగా మీరు దూసుకోగలగలిగితే మీకు చక్కని శుభఫలితాలు ఉంటాయి. తప్పకుండా మరిన్ని శుభఫలితాలు సిద్ధించాలంటే మిథున రాశి వారికి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. తప్పకుండా శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం చివరి పాదం వారు, పుషభి నక్షత్రం 1-2-3-4 పాదల వారు, ఆశ్లేష నక్షత్రం 1-2-3-4 పాదల వారందరూ ఈ కర్కాటక రాశిని చెందుతారు. గోచారీత్యా కర్కాటక రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేసే పనులన్నీ మీరు సమర్థవంతంగా సకాలంలో పూర్తి చేస్తారు. కొంత బాధ్యతలు పెరిగినప్పటికీ, కొంత అనుకోనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ వాటిని మీ యొక్క ప్రతిభతో, మీ యొక్క సమర్థతతో వాటిని పరిపూర్ణంగా కొనసాగిస్తారు. కొన్ని దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం జరుగుతుంది. కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో తగు జాగ్రత్త పాటించాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో ముఖ్యంగా శారీరక శ్రమ వల్ల కూడా కొంత అనారోగ్యం సూచింపబడుతుంది. అధిక పనుల ఒత్తిడి వల్ల కూడా కొంచెం అవుతుంది. కొన్నేమో మీకు దేహపరంగా కూడా ఉన్నటువంటి అనారోగ్యాల వల్ల కూడా కొంత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు ఆరోగ్య సూత్రాలు పాటించండి. ఆరోగ్యాన్ని ఎంతమాత్రం అశ్రద్ధ చేయకూడదు. భాగస్వామ్య వ్యాపారాలన్నీ లాభసాటిగా ఉంటాయి. ఈ యొక్క కూరగాయల వ్యాపారం చేసేటువంటి వారు కానీ, ఈ రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం చేసుకునేటువంటి వారు కానీ, స్వర్ణ బంగారు రత్న ఆభరణాలు చేసేటువంటి వారు కానీ మరిన్ని శుభఫలితాలు సిద్ధిస్తున్నాయి. రాజకీయ, సినిమా, పారిశ్రామిక రంగాల వారికి, ఈ కర్కాటక రాశి ఉన్నవారికి సాధ్యమైనంత వరకు వాహనాలకు సంబంధించిన విషయాల్లో తగు జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా తగు జాగ్రత్త ఉండాలని ఈ కర్కాటక రాశి వారికి సూచించడం జరుగుతుంది. కొంత అనుకోనటువంటి చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు వాటిని అధిగమించాలంటే కొంత దైవానుగ్రహం అవసరము. కొంత మానసిక పైకి గంభీరంగా కనిపించినప్పటికీ మానసికంగా కొంత భయస్థులుగా ఉండగలుగుతారు. ఆ భయం పోవాలంటే మీరు ప్రతిరోజు ఆంజనేయ దండకం చదువుకోండి. తప్పకుండా మీకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి సింహరాశి. మక నక్షత్రం 1-2-3-4 పాదల వారు, పుబ్బ నక్షత్రం 1-2-3-4 పాదల వారు, ఉత్తర నక్షత్రం 1 పాదం వారందరూ ఈ యొక్క సింహరాశికి చెందుతారు. గోచారీత్యా సింహరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కాస్త మీ యొక్క వ్యక్తిగతమైన విషయంలో కొంత మానసిక ఉద్రేకానికి, ఉద్వేగానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏదే కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండడం సర్వత్రా చెప్పుకోదు సూచన. భావావేశం పొందకూడదు. ఏదైనా ఎవరైనా మీకు ఏదైనా విషయం తెలిసిన వెంటనే, చెప్పిన వెంటనే తొందరగా స్పందించకుండా, తొందరగా కోపతాపాలకు గురి కాకుండా, ఎవరిని ఏం మాటలు అనకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా మెదలడం అలవాటు చేసుకోండి. వ్యక్తిగతంగా చేసే పనుల్లో కూడా తొందర పని నిర్ణయాలు తీసుకోవడం కూడా అది సబబు కాదు. అది అంత లాభదాయకంగా ఉండదు కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్త ఉండండి. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండండి. జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలను మీరు పాటించండి. మీ యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో కొంత తొందరపాటుతనమే కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి
అట్టి విషయాల్లో అనర్థాలు దొరకకుండా ప్రతి విషయాన్ని విజ్ఞతతో వివరించండి సూచించడం జరుగుతుంది. మొండి పట్టుదల అవసరమే కానీ అది ఎక్కడ ఉండాలో అది అక్కడే వినియోగించాలి. అన్ని విషయాల్లో కొంత జాగ్రత్తలు అవసరమని మీకు ఈ విషయంలో గుర్తు చేయడం జరుగుతుంది. ఈ సింహరాశి వారు సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులైతేనేమి, సినిమా రంగం సంబంధించిన ప్రముఖులైతేనే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన విషయంలో కానీ, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో, వాహనాలకు సంబంధించిన విషయంలో తగు జాగ్రత్తలు మెలకువలు పాటించాలి. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి కానీ తెలియకుండా చాప కింద నీరులాగా కొంత మీకు ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి అట్టి విషయాల్లో తగు జాగ్రత్త ఉండాలి. దైవస్మరణతో ఉండండి. అనాథలకు కడుపు నిండా అన్నాలు పెట్టించండి. తప్పకుండా మీకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి కన్యారాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, చిత్త నక్షత్రం 1, 2 పాదల వారందరూ ఈ కన్యారాశికి చెందుతారు. గోచరిత్యా కన్యారాశి వారికి గ్రహస్థితి ఈరోజు అనేది కొంత అనుకూలంగా లేదు. నైదనతార ప్రభావం ఉంది కాబట్టి ప్రతి విషయంలో మీరు జాగ్రత్తతో ఉండాలి. కొంత అనుకోనటువంటి అధిక ఖర్చులు ఉంటాయి. కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారంలో కొంత మీరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంత అట్టి విషయంలో తగు జాగ్రత్త ఉండండి. ప్రతి విషయంలోనూ మీ యొక్క దృష్టి ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్న వ్యాపారాల్లో మీ యొక్క దృష్టి లేకుండా మీ యొక్క అక్కడ సాధ్యమైనంత వరకు మీరు ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తొందరపడి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. నిదానమే ప్రధానమని అది జాగ్రత్త పడండి. జీవిత భాగస్వామితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి కోపతాపాలకు ఛాన్స్ లేకుండా మీరు సహకరించాల్సి ఉంటుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాల వల్ల మీకు కొంత లాభం కూడా ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే గోమాతకు తోటకూర బెల్లాన్ని ఆహారంగా తినిపించండి. తప్పకుండా మీకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి తులారాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదల వారందరూ ఈ తులారాశికి చెందుతారు. గోచరిత్యా తులారాశి వారికి కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో అత్యంత జాగ్రత్త పాటించాలి. కొంత వ్యవహారంలో సంబంధించిన విషయంలో కూడా కొంత మీకు హాని కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులే కానీ, సినిమా ప్రముఖులే కానీ తగు జాగ్రత్తగా ఉండమని శాస్త్రం సూచిస్తోంది. విధి బలీయమానం ఎంతటి వానికైనా తిప్పలు తప్పదు. కొన్ని గ్రహస్థితిలో మనకు వ్యక్తిగత జాతకంలో గ్రహాలు అనుకూలించినప్పుడు మనకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలే కానీ, కుజ ప్రభావం, శని ప్రభావం ఇత్యాదులు ఉన్నప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. ఆ యొక్క దానికి సంబంధించినటువంటి జప దానాదులైతేనేమి మంత్రోచ్చారణ చేసుకుంటే కొంతవరకు శుభ పరిణామాలు ఉంటాయి. తొందరపాటు తనము కూడదు. ఎవరిని కొంత మీ మాటల యొక్క ప్రభావం చేత ఇబ్బంది పెట్టించకూడదు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండేటువంటి అలవాటు చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. స్త్రీలకు సంబంధించిన విషయంలో సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండమని శాస్త్రం సూచిస్తోంది. మీకు మరిన్ని శుభ ఫలితాలు సిద్ధించాలంటే అనాథలకు అన్నదానము, వస్త్రదానము, ఇతర అవసరాలకు ఉపయోగించేటువంటి వారి వారికి సంబంధించినటువంటి వస్తువులను కూడా దానం చేయడం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు ఇస్తాయి. దానం చేయడంలో గొప్పనైన మనస్తత్వంతో, నిండు అయిన పెద్దనైన చేత్తో దానం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించి దానాలు చేయండి. తప్పకుండా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం చివరి పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారందరూ ఈ యొక్క వృశ్చిక రాశికి చెందుతారు. గోచరిత్యా వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అన్ని విషయాల్లోనూ సాధ్యమైనంత వరకు మీరు విజయంగా ముందుకు తీసుకెళ్తారు. ఏ పని చేసినా మీకు సంతృప్తిగా ఆనందదాయకంగా ఉంటుంది. అందరి యొక్క సహకారాలు మీకు అందడం వల్ల మీరు పనులన్నీ సకాలంలో నెరవేర్చాలనుకున్న సమయం కంటే ముందే నెరవేరుస్తారు. మీ హోదా కూడా సమాజంలో పెరుగుతుంది.
కుటుంబంలో అటు సమాజంలో కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కుతాయి. చేసే వ్యాపారాలన్నీ లాభసాటిగా ఉంటాయి. విలువైన వస్తు ఆభరణాలను కాస్త జాగ్రత్తగా కాపాడుకోమని శాస్త్రం సూచిస్తుంది. సాధ్యమైన వరకు దైవస్మరణ చేయండి, తప్పకుండా శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి ధనుసు రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పదవారు, పూర్వాశ నక్షత్రం 1, 2, 3, 4 పదవారు, ఉత్తరాశ నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ యొక్క ధనుసు రాశికి చెందుతారు. గోచరీత్యా ధనుసు రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉంది, ప్రతిదానిలో మీకు పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని గమనించుకొని ఆదమర్చి ఉండకుండా జాగ్రత్త పడుతూ మీరు ముందుకు వెళ్ళాలి. ఏదైనా కానీ మీ యొక్క కార్యాన్ని నెరవేర్చే సమయంలో కొంత దైవస్మరణ చేసి ప్రారంభించండి, తప్పకుండా మీకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది గురి చేయాలని చూస్తున్నప్పటికీ, మీ యొక్క దైవానుగ్రహ బలం వల్ల తప్పకుండా మీకు విజయం చేకూరుతుంది. రైతులకు కూడా మంచి శుభమైనటువంటి రోజుగా ఈరోజు ఉంటుంది. గ్రహదోష నివారణలకు మీరు సాధ్యమైనంత వరకు దైవస్మరణ చేస్తూ మీకు తోచినంత శక్తి కొలది దాన ధర్మాలు చేయండి, తప్పకుండా శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి మకర రాశి. ఉత్తరాశ నక్షత్రం 2, 3, 4 పాదల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదల వారు అందరూ ఈ యొక్క మకర రాశికి చెందుతారు. గోచరీత్యా మకర రాశి వారికి ఈరోజు నయనతార ప్రభావం ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ తగు జాగ్రత్తగా ఉండాలి. కొంత శారీరక పీడ, ఇతర నరదృష్టి అంటే మీ మీద ఓర్వలేనితనం అనేది కొంత నరులకు ఎక్కువ అవుతుంది. కాబట్టి అట్టి విషయంలో తగు జాగ్రత్త పాటించండి. ఆర్థిక పరమైన విషయాల్లో కూడా కొంత మిమ్మల్ని ఒడిదుడుకులకు భయాందోళనకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైనటువంటి విలువైనటువంటి పత్రాలే కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి అట్టి విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించండి. ఆత్మీయులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరిని ఎలాంటి మనసులు ఇబ్బంది కలగకుండా మీరు వ్యవహరించుకోవడం సాధ్యమైనంత వరకు అది మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్ని, జీవిత భాగస్వామి యొక్క సహకారం మీకు పరిపూర్ణమైన విజయాన్ని చేకూరుస్తుంది. ఆ విషయాన్ని గమనించండి. తల్లిదండ్రులు ఉంటే వారిని ప్రేమగా చూడండి, వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి, గోమాతను దర్శించండి. గోమాతకు మీకు శక్తి కొలది ఏదో ఒక దాన ధర్మం చేసి మీరు శుభఫలితాలు పొందండి. ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకూడదు. సాధ్యమైనంత వరకు దైవస్మరణలో ఉంటూ వ్యవహారం గడపండి. తదుపరి రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, పూర్వపాద నక్షత్రం 1, 2, 3 పాదల వారందరూ ఈ కుంభరాశికి చెందుతారు. గోచరీత్యా కుంభరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం చేత చేపట్టిన పనులన్నీ లాభసాటిగా దిగ్విజయవంతంగా పూర్తి చేస్తారు. అవి మీకు సమాజంలో ఉన్నటువంటి మీకు ఆత్మీయుల సంబంధమైనటువంటి వ్యక్తులు, స్నేహితుల సహకారం వల్ల ప్రతి పనిలోనూ జయం కలుగుతుంది. సమాజంలో ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు కూడా మీకు పొందుతారు. ఆరోగ్యపరమైన విషయంలో కూడా, ఆర్థికపరమైన విషయంలో కూడా మీకు లాభసాటిగా ఉంటుంది. మీరు చేసేటువంటి లాభాలు, లాభపరమైన సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ మీకు లాభసాటిగా ఉంటాయి. ఏదైతే పనిని మీరు ఒక ప్రణాళికను రూపొందించుకొని పని చేయాలనుకున్నా, ఆ ప్రణాళిక కంటే ముందే మీరు పనులు దిగ్విజయంగా కొనసాగిస్తారు. ఆత్మీయుల యొక్క కలయిక, అనుకోనటువంటి ప్రయాణాలు మీకు అన్ని రకాలుగా కలిసి వచ్చే కాలంగా ఈరోజు ఉంటుంది. సాధ్యమైనంత వరకు దైవస్మరణతో ఉంటూ దాన ధర్మాలు చేయండి. మీరు పని ప్రారంభించే ముందు దైవస్మరణతో చేసి ప్రారంభించండి. అన్ని రకాలుగా శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి మీనరాశి. పూర్వాబాధ నక్షత్రం చివరి పాదం వారు, ఉత్తరాబాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారందరూ ఈ మీనరాశికి చెందుతారు. గోచరీత్యా మీనరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీరు చేసే పనిలో గౌరవం దొరుకుతుంది, మనసు కూడా సంతృప్తి ఉంటుంది. మీరు చేసేటువంటి వ్యాపారాల్లో మీకు వ్యక్తిగతంగా సొంతంగా చేసుకునే వ్యాపారాల్లో లాభాలు అనుకూలంగా బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ జాయింట్ భాగస్వామ్య వ్యాపారాలు ఏదైతే చేస్తున్నారో అందులో కొంత కలతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అట్టి విషయాల్లో జాగ్రత్త ఉండండి. ముఖ్యంగా కుటుంబ కలహతలు కూడా సూచింపబడుతున్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో కానీ, అన్నాతమ్ముళ్ళతో కానీ, ఇతర బంధాలతో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవహరించుకోవడము, సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాన్ని మీరు
అలవాటు చేసుకోవాలి. తప్పకుండా మీ యొక్క చేసేటువంటి పనుల్లో విజయం దొరుకుతుంది. దానికి మీకు అనుకూలమైన గ్రహస్థితి అనుకూలించాలంటే రాహుకేతులకు సంబంధించినటువంటి రాహుకాల సమయంలో మీరు ఎర్రవత్తులు వేసి నిమ్మకాయ దీపం పెట్టండి. తప్పకుండా మీకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. అనాథలకు ఏదైనా ఆహారాన్ని భోజనాన్ని కడుపునిండా సంతృప్తికరమైన భోజనాన్ని పెట్టించండి. తప్పకుండా శుభఫలితాలు సిద్ధిస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఏవైతే మనం తెలుసుకున్నామో కేవలం ఇవి సాముఖ్యంగా మాత్రమే తెలుపబడినటువంటివి. వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే మనకు పరిపూర్ణమైన విషయాలు తెలుస్తాయి. అది మనకు ఎంతవరకు ఉపయోగపడతాయో, మనకి ఏ విధంగా మనం నడుచుకోవాలో అది వ్యక్తిగత జాతకం ద్వారా తెలుస్తుంది. కాబట్టి అట్టి విషయాలు తెలుసుకోవాలంటే అనుభవజ్ఞులైన పండితుల్ని సంప్రదించండి. వారిచ్చే సలహాలు స్వీకరించండి. తప్పకుండా మీకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి. జయ శ్రీమన్నారాయణ.